మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటాం. ఆ దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీదే ఉండాలంటే నిత్య దీపారాధన చేయటం చాలా మంచిది. అలా పూజ చేసేటప్పుడు ఆ దేవుని ప్రతిమలను పూలతో అలంకరించి నైవేద్యాలను కూడా సమర్పించుకుంటూ ఉంటాం. మరి పూజ పూర్తయిన తరువాత మరుసటి రోజు మళ్ళీ పూలు అలంకరించాలి కాబట్టి ముందు రోజు పెట్టిన పూలను అక్కడ నుంచి తొలగించేస్తాం. మరి ఆ పూలను ఏమి చేయాలి అనే సందేహం చాలామందికి వస్తూనే ఉంటుంది. ఆ పూలను ఎట్టి పరిస్థితులలోనూ చెత్తబుట్టలలో వెయ్యకూడదు. ఇటీవల కాలంలో చాలామంది దేవుడికి పెట్టిన పూలను చెత్తబుట్టలో వేస్తున్నారు. అలా వేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ పూలను తీసి ఒక కవర్లో ఉంచాలి. ఇలా 3 రోజుల పువ్వులను తీసుకువెళ్ళి పారే నీటిలో వెయ్యాలి. ఒకవేళ పారే నీరు దగ్గరలో అందుబాటులో లేకపోతే స్వచ్ఛమైన నీరు ఉన్న చెరువులో వెయ్యాలి. అంతేగాని చెత్తబుట్టలో వేయకూడదు. ఒకవేళ చెరువు కూడా అందుబాటులో లేకపోతే ఎవ్వరూ నడవని ప్రదేశంలో పడేయాలి. అంటే పూల కుండీలలో వేయవచ్చు, లేదా కొంచెం మట్టిని తవ్వి దానిలో వేసి మట్టి పెట్టి పూజ చేయండి. ఈ పూలను ఎక్కడ పడేయాలి అనేది చాలా చిన్న విషయమే. అయినప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఆచరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. అద్భుతమైన ఫలితాలను పొంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.